సినిమాల్లో అవకాశం రావాలంటే పడక గదికి ఖచ్చితంగా వెళ్లాల్సిందే అన్న నగ్న సత్యాన్ని కొందరు హీరోయిన్స్ ధైర్యంగా కుండబద్దలు కొట్టి మరీ చెప్తున్నారు. కాలీవుడ్ గాయని సుచిత్ర రిలీజ్ చేసిన కొన్ని ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇది సర్దుమణగక ముందే నటీమణులకు ఎదురయ్యే చేదు అనుభవాల గురించి కాలీవుడ్ నటీమణులు వరలక్ష్మి, శరత్ కుమార్, సంధ్య, కస్తూరి లాంటి వారు ఇప్పటికే ధైర్యంగా గళం విప్పిన విషయం తెలిసిందే. తమకెదురైన చేదు అనుభవాల్ని ధైర్యంగా బయట పెట్టిన సదరు హీరోయిన్ల బాటనే పట్టింది కోలీవుడ్ కు పరిచయమైన మలయాళీ నటి పార్వతి. ధనుష్ కు జంటగా మారియన్, ఆర్య, రాణా, బాబి సింహాలతో కలిసి బెంగళూరు డేస్ చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ చేసింది తక్కువ సినిమాలి అయినా తన అందంతో తన నటనతో యువ హృదయాల్ని కొల్లగొట్టేసింది. మలయాళంలోనూ నటిస్తున్న ఈ భామ ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు సంచలనంగా మారింది. హీరోయిన్స్ తో పరిశ్రమ ఎలా ప్రవర్తిస్తుందన్న ప్రశ్నకు సమాధానమిచ్చిన ఆమె, తాజాగా జరుగుతున్న ప్రచారం నిజమేనన్న పార్వతి, ఛాన్స్ కావాలంటే రావాలన్నారని, సినిమా పరిశ్రమలో ఇలాంటివి కామనంటూ ఉచిత సలహా ఇచ్చారన్నారు. తాను అందుకు నో చెప్పటంతో ఇంట్లో ఖాళీగా కూర్చోవలసి వచ్చిందన్న విషయాన్ని చెప్పారు. తాను తక్కువ సినిమాలు చేయటానికి బెడ్రూమ్ వ్యవహారానికి నో చెప్పటమే కారణంగా చెప్పారు. పార్వతి మాటలు ఇప్పుడు పెద్ద సంచలనంగా మారాయి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.